ఈరోజు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుమలగిరి మండలానికి చేరుకున్నాం. అక్కడ ఇన్ఛార్జిగా ఎల్ఆర్రెడ్డి శాసనసభ్యులు సురేందర్ గారు ఉన్నారు. సో ఈరోజు వారి బర్త్డే కూడా, వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ ఎలా ఉంది ప్రచార సరళి? ధన్యవాదాలు. మేము తిరుమలగిరి సాగర్ మండలంలో గ్రామాలు తిరుగుతూ ఉంటే ప్రజలు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే మాకు గ్రామాలలో అభివృద్ధి కనబడుతూ ఉంది, మాకు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. మేము ఎంతో ఆమడ దూరంలో, అంత గతంలో తెలంగాణ రాకముందు ఆమడ దూరంలో అభివృద్ధికి ఉన్నాం. మాకు ముఖ్యంగా పక్కనే నాగార్జున సాగర్ ఉంది. తెలంగాణ ఆంధ్ర వార్త కానీ మా ప్రాంతానికి నీళ్లు వచ్చేవి కావు. కేసీఆర్ గారు మొన్ననే ఈ మధ్యకాలంలోనే తిరుమలగిరి సాగర్లో నెల్లికల్ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో కృష్ణపట్టి ప్రాంతం కానీ అటు తిరుమలగిరి సాగర్ వైపు కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా గొంప గుత్త కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తాండాలు దాదాపు మా తిరుమలగిరి సాగర్ మండలంలో 34 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామ పంచాయతీలు తాండాలు ఉన్నాయి. తాండాలు కూడా కేసీఆర్ నాయకత్వం పట్ల, మా కేసీఆర్ వచ్చిన తర్వాత మా తాండాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మాకు స్వయం పాలన వచ్చింది. గతంలో అన్ని పార్టీలు కూడా తాండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామని చెప్పారు, కానీ కేసీఆర్ గారు మమ్మల్ని తాండాలను గుర్తించి ఇవాళ మా నిధులు మాకు వస్తున్నాయి, మా పాలన మేము కొనసాగించుకుంటున్నామని చెప్పి తాండాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఇవాళ ఉప ఎన్నికల్లో తిరుమల సాగర్లో నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తాయని కూడా నమ్మకం ఉంది. మీరు మండలంలో గత 2 వారాలుగా పర్యటిస్తున్నారు కదా, ఎలాంటి సమస్యల్ని గమనించారు? ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది మీ ప్రచారానికి? మండలంలోని ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలము, మండల కేంద్రంలో వాళ్ళకు ఒక మండల ఆఫీసు లేవు, ఏమి లేవు. కానీ మా మండలానికి మేము 1986 నుంచి మా మండల కేంద్రాన్ని కావాలని కోరుకుంటున్నాం. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు మండల కేంద్రాన్ని ప్రకటించారని చెప్పి మండల కేంద్రం చుట్టుపక్కల రైతులు కానీ అందరూ కూడా హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మా దృష్టికి రావడం, కొద్దిగా వెడల్పు డబుల్ రోడ్ వేయడం, మళ్ళీ అదేవిధంగా కుంకుడుగాయ చెట్టు ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ను D8 D9 ప్రాజెక్ట్ ఇస్తే మాకు కూడా దాదాపు ఒక 8000 ఎకరాలు పారకంకి వస్తాయి, సాగుకు వస్తాయని చెప్పి వాళ్ళ రైతులు తెలియజేస్తున్నారు. దాని పనులు కూడా మొన్న ఈ మధ్యకాలంలో కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, పనులు మొదలైనాయి. దాంతో వాళ్ళు రైతులు కూడా మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతసేపు మాకు ఎప్పుడు కాల్వలు వేసి పెట్టారు కానీ నీళ్లు లేవు, ఆ విధంగా వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు మేము మన తిరుగుతూ ఉంటే తాండాలు తిరుగుతున్నా, ఇలా రంగున్లా కానీ తెట్టకుంట కానీ వీళ్ళందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాకు నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి. గతంలో నేను సీఎం అభ్యర్థిని అని చెప్పారు జానారెడ్డి గారు, ఇప్పుడు నాకు ఒక చివరి అవకాశం ఇవ్వండి అని కూడా చెప్తున్నట్టుగా వింటున్నాం. మరి ఆ పోటీని మీరు తట్టుకుంటారు, ఆయనకు వచ్చే సానుభూతి వైపు నుంచి కానీ ఎట్లా చూస్తారు దాన్ని? అట్లాంటి సానుభూతి అయితే మా గ్రామాలలో అయితే కనబడలేదు. జానారెడ్డి గారు అంటే పెద్ద మనుషులలో మాత్రం గౌరవం ఉంది, కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, మాకు అభివృద్ధి కావాలి, అది ఒకటే కాంక్షిస్తున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఇప్పుడు ఈ సంవత్సరము 2 సంవత్సరాలు అయితే కరోనాతోటి మనం ఏం చేయలేకపోయినారు, ఇప్పుడు మాకు అభివృద్ధి నడుస్తుంది, ఇప్పుడు జానారెడ్డి గారు ఓటేసినా మాకు ఏం మార్పు ఏం కాదు. ఇవాళ మేము టీఆర్ఎస్ని గెలిపించుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నాగార్జున సాగర్ ఒక మోడల్గా రూపొందే అవకాశం ఉంది కాబట్టి యువకులు, చాలామంది మహిళలు అందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధాన కులాలైన యాదవులు కావచ్చు, తర్వాత లంబాడాలు కావచ్చు, మీతో ఉన్నారా? 100% ఇవాళ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ చాలా ముఖ్యంగా తిరుమలగిరి మండలంలో యాదవులు, తర్వాత గిరిజనులు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పక్షానే ఉన్నారు. 34 గ్రామ పంచాయతీలో 30 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ఏ ఉన్నాయి. వాళ్ళు ఎస్టీలు కావచ్చు, యాదవ్స్ కావచ్చు, ఇంకా రెడ్డీస్ కావచ్చు, అందరు కూడా ఒకటి రెండు సర్పంచులు వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉండొచ్చు, కానీ మెజార్టీ 90% టీఆర్ఎస్ వైపే ఉన్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. రైట్, మీరు ప్రచారంలో భాగంగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మేము ఇంకా ఇప్పటివరకు ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. మా యొక్క నాయకుడు సూచనల మేరకు మేము ప్రజలు ఎక్కడైతే కొద్దిగా నాయకుల మధ్యలో కానీ వేరే భేదాభిప్రాయాలు ఉంటే కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మా నాయకులను కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళ ద్వారా ఎవరైతే ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారో, కళ్యాణ లక్ష్మి పొందిన లబ్ధిదారులు, కేసీఆర్ కిట్ పొందిన లబ్ధిదారులు, అదేవిధంగా రైతు బంధు లబ్ధిదారులు, వాళ్ళని కలవడం జరుగుతుంది.
కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు అయితే వాళ్ళు మమ్మకు 110,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు. గత ఎప్పుడు కూడా మేము చూడలేదు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల కాలం అవుతుంది, కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా అని అడగగానే వాళ్ళు ఇంత సంతోషంగా అవును మాకు 110,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారని చెప్తే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు జాతీయ స్థాయి నుంచి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది, ఇటువైపు నుంచి కాంగ్రెస్ పెద్ద నాయకులు ఉన్నారు. సో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ మాత్రం బీజేపీ అనేది నామ మాత్రమే, ఎవరు కూడా ఎత్తడం మన బీజేపీ అంటే వాళ్ళకు మేము ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఎక్కడ కూడా ముచ్చటనే లేదు, ఎవరు కూడా ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. మేము ఎవరిని చేస్తే ఎవరైనా ఉన్నారా కార్యకర్తలు అంటే కూడా ఎక్కడ కూడా వాళ్ళు లేరు, ఇక్కడ కూడా కనబడట్లేదు. మాకు పోటీ ఎవరు లేరు, మేము మెజార్టీ గురించి తాపత్రయం తప్పితే మాకు ఇక్కడ ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఇవాళ ముఖ్యంగా ఇవాళ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ మేము చూసిన వరకు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, మాకు ఎవరు అభ్యర్థి అయినా మాకు ముందట ఎవరున్నా మాకు అది లేదు, మాకు కేసీఆర్ని గెలిపించుకోవాలి, టీఆర్ఎస్ గెలవాలని ఒకే ఒక కమిట్మెంట్తో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రైట్, మీ అభ్యర్థిగా చాలామంది పోటీలో ఉన్నారు, మరి ఎవరిని చేయబోతున్నారు, ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికే మా అభ్యర్థులందరూ కూడా మాకు ఎవరికి ఇచ్చినా మేము కేసీఆర్ టీఆర్ఎస్ లైన్లోనే పనిచేస్తామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అందరూ కూడా మాకు ఎవరికి ఇచ్చినా మేము అంతా ఒకటే, మాది ఒక ఏకైక జెండా కేసీఆర్ నాయకత్వంలో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్పి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా చెప్పడం జరిగింది. అదే లైన్లో పనిచేస్తూ ఉన్నారు. రైట్, దుబ్బాకలో మరణించిన శాస్త్రసభ్యుడి కుటుంబానికి అవకాశం ఇచ్చారు, అట్లాగే ఇక్కడ కూడా నోము నర్సింహయ్య కుటుంబానికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? అది కేసీఆర్ గారు మాట్లాడతారండి, అది వాళ్ళు ఎందుకంటే మా పరిధి కాదు. వాళ్ళు ఇక్కడ సర్వే చేసుకుంటారు, అన్ని కోణాలలో చూసుకున్న తర్వాత అని ఏది ఫైనల్ మంచి జరుగుతుందో ప్రజలు ఏది కోరుకుంటారో అదే ఫైనల్ చేస్తారు. రైట్, సో ఫైనల్గా మన నియోజకవర్గ ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా తిరుమలగిరి మండలంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి, మీరు ఏదైతే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తుండ్రో మీ ఆ నమ్మకంతో ఉండండి. వేరే పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కొత్త హామీలని మీరే చెప్తా ఉన్నారు. మేము వస్తూ ఉంటే మేము మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీ తిరుమలగిరి ప్రజలు ఇస్తారని చెప్పి నమ్మకం ఉంది. మీరు చూపిస్తున్న ఆధారం కూడా మాకు నమ్మకం కలుగుతూ ఉంది. మీ అందరికీ రేపు సంక్షేమ పథకాలు కావచ్చు, మీ మండల అభివృద్ధి, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన మండలం అంతే. అదేవిధంగా తిరుమలగిరి అని చెప్పి ఒక పేరు రావడం జరిగింది. ఆ మండలం కేంద్రంలో పెద్ద తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది, ఆ గుడికి కూడా మేము ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గ మేనిఫెస్టోలో కూడా ఆ ఆలయాభివృద్ధి కూడా ప్రత్యేక నిధులు పెట్టాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి కొన్ని రోడ్లు కావచ్చు మళ్ళీ D8 D9 ప్రజలు కోరుతున్నటువంటి ప్రాజెక్టు గురించి అడుగుతున్నారు, అవి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, మాకు కేసీఆర్ మీద నమ్మకం ఉందని చెప్పి ఉన్నారు. ఆ నమ్మకాన్ని 100% కేసీఆర్ గారు మాట ఇస్తే ఎక్కడ కూడా తప్పలేదు. ఇంకో కొంతమంది ఏదో రాజకీయ కుట్రలు చేస్తున్నారు, మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఆగలేదు. ఇవన్నీ యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రపోజల్స్ అయినాయి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ వచ్చినాయి, అదేవిధంగా పనులు కూడా మొదలయ్యి ఈరోజు చరిత్రలో ఎన్నో లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ లేదు, అది మన కాళేశ్వరం ఎత్తు నీళ్లు అందుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఇవాళ తెలంగాణ ప్రజలు రైతులకు ఇలా ఫలాలు అందుతూ ఉన్నాయి. ఇవాళ తిరుమలగిరి సాగర్ ప్రజలకు కూడా ఒకటి కేసీఆర్ నెల్లికల్ ప్రాజెక్ట్ ఏదో ప్రకటించారో అది త్వరలోని పనులు ప్రారంభమై మీకు త్వరలోనే మీ పొలాలలో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని నమ్మి మీరందరూ టీఆర్ఎస్ అని బలపరచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, ఖచ్చితంగా అఖండ మెజారిటీతో ఈ సీట్ని గెలుచుకుంటామని చెప్తున్నారు సురేందర్ గారు. సో ఇది ఇవాళ నాగార్జునసాగర్ బైపోల్ అప్డేట్.